యంగ్ రిబుల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు గతంలో కొన్ని ప్రాజెక్టులు అనుకున్న సమయంలో విడుదల కాకపోవడంతో ఈసారి సరైన సమయంలో విడుదల చేయాలని ప్రభాస్ చాలా స్ట్రాంగ్ గా అయ్యాడు లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కేకు సంబంధించి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ కేవలం ఏడు నెలల గ్యాప్ లోనే మూడు భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు బాహుబలి తరువాత భారీ అంచనాలతో ముందుకొచ్చిన సాహో రాధేశ్యామ్ రెండూ తీవ్ర నిరాశకు గురిచేయడంతో తదుపరి చిత్రాలతో హిట్ కొట్టాలని ప్రభాస్ స్ట్రాంగ్ గా అయ్యాడు ప్రభాస్ చేస్తున్న చిత్రాలు సైతం గతంలో కంటే భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో ఫ్యాన్స్ సైతం భారీ అంచనాలతో ఉన్నారు ఈ ఏడాది ప్రభాస్ తన ఆదిపురుష్ సినిమాతో పలకరించనున్నాడు ఆదిపురుష్ సినిమా నిజానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ కారణంగా వాయిదా వేశారు విడుదల చేసిన టీజర్ కు నెగిటివ్ రివ్యూస్ రావడంతో కొన్ని మార్పులు చేసి సరికొత్తగా రిలీజ్ చేసేందుకు ఆదిపురుష్ టీం రెడీ అయ్యింది ఈ మూవీని జూన్ పదహారవ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రెడీ అవుతున్న సలార్ మూవీని ఇదే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తున్నారు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా ప్రాజెక్ట్ కే నాగస్విన్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది నాగస్విన్ ప్రాజెక్ట్ కే పై ప్రభాస్ ఫ్యాన్స్ అంతలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున రిలీజ్ కి ప్లాన్ చేశారు ఆది పురుష్ సలార్ ప్రాజెక్ట్ కే ఈ మూడు ప్రాజెక్టులకు తోడు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు అవే రాజా డీలక్స్ స్పిరిట్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ మూవీ రెడీ అవుతుండగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇక మారుతి డైరెక్షన్లో క్రైమ్ కామెడీ జానర్లో రాజా డీలక్స్ తెరకెక్కుతోంది ఈ సినిమానే ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది రాజా డీలక్స్ రిలీజ్ వచ్చే ఏడాదిలో ఉంటుందని భావిస్తున్న అందరికీ షాక్ ఇచ్చేలా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక సెన్సేషనల్ న్యూస్ ను రివీల్ చేసింది ప్రభాస్ కేవలం రెండు వారాల షూటింగ్ లో తన పోర్షన్లో ఇరవై శాతం షూట్ను పూర్తి చేసేశాడట ఈ ప్రాజెక్టును మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇదే నిజమైతే రాజా డీలక్స్ మూవీ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం